గుడ్ ఆఫ్టర్నూన్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ స్మార్ట్ గౌతమి ఎలా ఉన్నారు అందరూ ఏం చేస్తున్నారు బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను అండ్ ఒక మంచి యూస్ఫుల్ టాపిక్ తో మీ ముందుకు వచ్చాను ఇది చాలా మందికి యూస్ అవుతుంది ఎందుకంటే నేను ఫ్రీక్వెంట్ గాని కాదు జనరల్ గా బయటికి వెళ్ళినప్పుడు ఫ్రెండ్స్ ని కలిసినప్పుడు ఏదైనా పార్టీకి వెళ్ళినప్పుడు లేదా ఏదైనా ఫ్యామిలీ గ్యాదరింగ్ అయినప్పుడు కామన్ గా వింటున్న ప్రాబ్లం అన్నమాట సో అది విన్నప్పుడే అనిపిస్తుంది నాకు దీని గురించి మనం స్టడీ చేసి ఖచ్చితంగా ఇది ఇన్ఫర్మేషన్ అనేది షేర్ చేయాలి మనకి తెలిసినంత వరకు అని చెప్పి సో అలాంటి ఒక మంచి టాపిక్ తో మేము ముందుకు వచ్చాను అదేంటి అనేది చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తుంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి వీడియోస్ లైక్ చేయండి షేర్ చేయండి పక్కనే ఉన్న బెల్ క్లిక్ చేసి ఆల్ అనే ఆప్షన్ ని క్లిక్ చేస్తే నేను కొత్త వీడియో పెట్టిన వెంటనే మీకు నోటిఫికేషన్స్ వస్తాయి ఒకవేళ రాకపోయినా ఒకసారి రోజు ఛానల్ చెక్ చేస్తూ ఉండండి వీడియో అప్డేట్స్ అనేవి వస్తూ ఉంటాయి సో ఫస్ట్ థింగ్ వచ్చేసి టాపిక్ అనేది మీరు థంబ్నైల్ లోనే చూసారు ఆఫ్టర్ ఈ పాండమిక్ హెయిర్ ఫాల్ తో గనక సఫర్ అవుతున్నారా ఎందుకంటే చాలా ప్రాబ్లమ్స్ తో సఫర్ అవుతున్నారు సో వన్ ప్రాబ్లం వచ్చేసి నేను మెయిన్ కాన్సన్ట్రేట్ చేసింది ఇవాళ హెయిర్ ఫాల్ అన్నమాట సఫర్ అవుతున్నారా నెక్స్ట్ దానికి సొల్యూషన్ ఏంటి అనేది సో దాని గురించి మాట్లాడుకునే ముందు జనరల్ గా నాకు తెలిసింది చెప్తున్నాను ఈ 2.5 ఇయర్స్ నుంచి ఒక భయంకరమైన సిచ్యువేషన్ ని పాస్ అయ్యి వచ్చాం మనం చాలా వినకూడనివి వినలేనివి చాలా ఘోరాలు అనేవి చూసాము బట్ ఆఫ్టర్ దట్ అండ్ ఒక్కొక్కళ్ళు అయితే ఒక్కసారే కాదు సెకండ్ టైం థర్డ్ టైం ఇన్ఫెక్ట్ అయిన వాళ్ళు కూడా ఉన్నారు ఒక్కసారి రావడమే కాదు రెండోసారి వచ్చిన వాళ్ళు మూడోసారి వచ్చిన వాళ్ళని నేను చాలా మందిని చూశాను థర్డ్ టైం కూడా వచ్చిన వాళ్ళని సో నాకు తెలిసి రీసెంట్ గా ఆయన గ్యాదరింగ్స్ లో కానీ ఫ్రెండ్స్ లో కానీ పార్టీలో కానీ ఎక్కడ నాకు చెప్పిన ప్రాబ్లం ఏంటంటే అబ్బా ఇది వచ్చి ఏమంటా తగ్గిందో గానీ వచ్చిన దగ్గర నుంచి చాలా ప్రాబ్లమ్స్ తో బాధపడుతున్నాం కొన్నేమో సీరియస్ ఎఫెక్ట్స్ నుంచి తక్కువ సైడ్ ఎఫెక్ట్స్ వరకు చాలా రకాలు ఉన్నాయి సో సీరియస్ గా అనేవి చూసుకుంటే జనరల్ గా లంగ్ కెపాసిటీ తగ్గిపోవడం ఒకటి నెక్స్ట్ హార్ట్ ఇష్యూస్ ఊపిరి తీసుకోవడం కష్టంగా అనిపించడం ఇవన్నీ కొంచెం సీరియస్ ఇష్యూస్ అయితే నార్మల్ గా మనం మిగిలిన కూడా కష్టమేలేండి కాకపోతే డెడ్లీ కన్నా కూడా కొంచెం బెటర్ అలాంటివి అనమాట ఫ్రీక్వెంట్ గా వినిపిస్తున్న సైడ్ ఎఫెక్ట్స్ ఏంటంటే మతి మరుపు ఏంటో అన్ని మర్చిపోతున్నాము ఏమి గుర్తుండట్లేదు పని చేస్తుంటే తిక్మగ్గా అనిపిస్తుంది ముందుది వెనకది ముందు చేస్తున్నాము రోజు హెడేక్ గా అనిపిస్తుంది ఏ కొంచెం పని చేసినా కూడా చాలా టైర్డ్ గా అనిపిస్తుంది ఊరికే అలసిపోయినట్టు అనిపిస్తుంది ఏది గుర్తుండట్లేదు చాలా వీక్ గా అనిపిస్తుంది అనేది కామన్ గా విన్నాను అండ్ వాటితో పాటు విన్న ఇంకొక కామన్ ఇష్యూ అయితే హెయిర్ ఫాల్ ఆఫ్టర్ కోవిడ్ అనమాట ఇది సో హెయిర్ ఫాల్ అనేది చాలా ఎక్కువ విన్నాను నేను మాకు బాగా జుట్టు ఊడిపోతుంది ఏంటో ఇది వచ్చి తగ్గాక ఏం చేయాలి అర్థం కావట్లేదు ఇట్లా పట్టుకొని ఇలా తీస్తుంటే కుప్ప కుప్ప జుట్టు వచ్చేస్తుంది దువ్వెంతో దూతుంటే ఇల్లంతా జుట్టే ఉంటుంది పనమ్మాయి ఊడుస్తా కూడా ఏంటమ్మా ఇంత జుట్టు ఉంటుంది అంటుంది అని చెప్పి చాలా విన్నా నేను సో మెయిన్ వచ్చేసి సొల్యూషన్స్ అసలు ఏంటి ఏంటి అనేది చూసుకుంటే కనుక ఫస్ట్ వచ్చేసి ఈ పర్టికులర్ ఇన్ఫెక్షన్ వచ్చినప్పుడు బాగా ఎఫెక్ట్ అయిన ఆర్గాన్ వచ్చేసి మనకి లంగ్స్ సో లంగ్ కెపాసిటీ ఇంక్రీజ్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్ సో ఈ లంగ్ కెపాసిటీ ఎలా చేసుకుంటాము అంటే బ్రీత్ కంట్రోల్ బ్రీతింగ్ ఎక్సర్సైజెస్ ఉంటాయి కదా వాటి ద్వారా మనం లంగ్ కెపాసిటీ అనేది పెంచుకోవచ్చు సో మనం ఇప్పుడు పర్టికులర్ గా మాట్లాడుకున్న టాపిక్ హెయిర్ ఫాల్ విషయానికి వచ్చే ముందు సో డ్యూరింగ్ ఇన్ఫెక్షన్ ఎంత హెల్దీ డైట్ తీసుకున్నాము ఎంత జాగ్రత్తగా ఉన్నాము అనేది ఎంత ఇంపార్టెంటో ఆఫ్టర్ అది తగ్గినా కూడా రైట్ న్యూట్రిషన్ తీసుకోవడం ప్రాపర్ వర్కౌట్ చేసుకోవడం అండ్ మన ఇమ్యూన్ సిస్టమ్ ని బూస్ట్ చేసుకోవడం ఇమ్యూన్ సిస్టమ్ ని ఇంకా యాక్టివేట్ చేసుకుని దాన్ని బాగా యాక్టివ్ గా వర్క్ చేసేలాగా చేసుకోవడం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ సో మన ఇమ్యూనిటీని ఎలా బూస్ట్ చేసుకుంటాము ఏంటి అంటే చాలా న్యాచురల్ గా డెవలప్ చేసుకోవచ్చు అబ్బా చిన్నప్పటి నుంచి ఇప్పుడంటే సిటీస్ లోకి వచ్చి అపార్ట్మెంట్స్ లో పెరిగి బయట ప్రపంచం తెలియకుండా పిల్లలు ఉంటున్నారు కానీ మనం చిన్నప్పటి రోజుల్లో బయట ఆడుకునే వాళ్ళం వాన వస్తే తడిచేవాళ్ళం బయట ట్యాపుల దగ్గర నీళ్ళ దగ్గర ఆడుకునేవాళ్ళం మట్టిలో ఆడుకునేవాళ్ళం మొక్కల్లో పనిచేసేవాళ్ళం బయటకు వెళ్ళి అవి అని ఇవన్నీ ఎండ తగిలేలాగా తిరిగేవాళ్ళం సో నేచురల్ గా అనేది మనకి బాడీలో కొన్ని కొన్ని సిచ్యుయేషన్స్ ఇప్పుడు నేను మట్టిలో ఆడుకుంటున్నాం మట్టిలో చాలా రకాల బ్యాక్టీరియా ఉంటుంది వాటికి కొన్నిటికి ఎక్స్పోజ్ అయినప్పుడు కామన్ గానే ఇప్పుడు వానలో తడిచాం జలుబు వస్తుంది అట్ ద సేమ్ టైం మనకి నార్మల్ గా రెసిస్టెన్స్ కూడా డెవలప్ అవుతుంది ఆ వైరస్ కి తగినట్టు యాంటీబాడీస్ కూడా ప్రొడ్యూస్ అవుతూ ఉంటాయి సో అప్పుడంటే మనం ఇవన్నీ చేసాం కానీ ఇప్పుడు మనకు అవన్నీ అవ్వట్లేదు అట్లీస్ట్ కాసేపు ఎండలో వెళ్ళి నడవాలన్నా కూడా పొద్దున పూట అమ్మో టైం లేదు అనుకుంటున్నాం కానీ మనం చేసే చిన్న చిన్న చేంజెస్
స్ట్రెస్ మన హెల్త్ మీద చాలా ఇంపాక్ట్ చూపిస్తాయి, చాలా ఎఫెక్ట్ చూపిస్తాయి. సో న్యాచురల్గా ఇమ్యూనిటీని డెవలప్ చేసుకోవడం అనేది చాలా ఇంపార్టెంట్. లైక్ పొద్దున పూట 20 నిమిషాలు ఎండ్లో నడవండప్ప, రోజు లేసే టైం కన్నా ఒక అరగంట ముందు లేవండి. ఏమవుతుంది, 7 ఇంటికి లేవుస్తున్నారు, 6:30కే లేవండి, లేదా 6 ఇంటికే లేవండి. ఏమవుతుంది, ఒక్క హాఫ్ అన్ అవర్ దాని బదులు ముందు రోజు రాత్రి ఆ హాఫ్ అన్ అవర్ ముందు పడుకోండి. మీ డైలీ సిస్టమ్ని చేంజ్ చేసుకోండి, మీ స్కెడ్యూల్ని చేంజ్ చేసుకోండి, ప్లాన్డ్గా చేసుకోండి. సో ముందు లేవండి, ఒక 20 నిమిషాలు తిరగండి. ఎండ తగులుతుంది కదా, సో డి విటమిన్ అనేది నేచురల్గా డెవలప్ అవుతుంది కదా. సో మంచి హెల్దీ ఫుడ్స్ తినండి. ఇమ్యూన్ బూస్టింగ్ అంటే ఇమ్యూనిటీ అంటే మనం జనరల్గా వైటమిన్ సి ఫుడ్స్ ఇవన్నీ ఇమ్యూనిటీని పెంచుతాయి, వైటమిన్ ఈ అని అనుకుంటాం. అవి ఎక్కువగా ఉన్న ఫుడ్స్ ప్రిఫర్ చేయండి, హోమ్ ఫుడ్ ప్రిఫర్ చేయండి, జంక్ మానేయండి. అట్లా కొన్ని కొన్ని పద్ధతుల్లో చేయొచ్చు. సో ఇప్పుడు మనం చెప్పుకునే విషయం హెయిర్ ఫాల్ విషయానికి వద్దాం. హెయిర్ ఫాల్ ఆఫ్టర్ ఈ పాండమిక్ చాలా మందిలో విన్న ఇష్యూ. దానికి మెయిన్ రీజన్ వచ్చేసి ఒకటి స్ట్రెస్. ఈ పాండమిక్ తర్వాత వింటున్న కామన్ సైడ్ ఎఫెక్ట్ ఇది కూడా ఉంది, డిప్రెషన్ అండ్ యాంగ్జైటీ అండ్ స్ట్రెస్. స్ట్రెస్ ఒకటి, అమ్మో నాకు వచ్చేసింది, అమ్మో ఉన్నదాకా పక్కన వాళ్ళకే ఉంది, అమ్మో నాకు వచ్చేసింది అనే ఒక భయం, వస్తే ఏమవుతుందో అన్న ఒక ఫియర్. నెక్స్ట్ ఎమోషనల్ స్ట్రెస్, అమ్మో మన ఇంట్లో వాళ్ళకి వస్తే ఏమవుతుందో, వాళ్ళు ఎలా. స్ట్రెస్ ఇస్ ద మెయిన్ రీజన్ అబ్బా హెయిర్ ఫాల్కి. హెయిర్ ఫాల్కి చాలా రీజన్స్ ఉన్నాయి. సరిగ్గా క్లీనింగ్ క్లెన్స్ చేసుకోకపోవడం, బాగా గాఢమైన షాంపూలు అవి వాడటం, ఎక్కువ వేడి నీళ్లతో స్నానం షాంపూ చేయడం, అట్లాగే డాండ్రఫ్ కానివ్వండి, సమ్ స్కాల్ప్ ఇన్ఫెక్షన్స్ కానివ్వండి, ఎంత రీజన్సో స్ట్రెస్ కూడా చాలా పెద్ద రీజన్. సో ఈ పర్టికులర్ పాండమిక్లో చాలా మందిని డిప్రెషన్కి వెళ్ళాము, సిచ్యువేషన్స్ వల్ల యాంగ్జైటీ స్ట్రెస్ ఇవన్నీ వచ్చాయి. సో దిస్ ఈస్ ద మెయిన్ రీజన్ ఈ సిచ్యువేషన్లో అయితే హెయిర్ ఫాల్ అవ్వడానికి. సో ఆ హెయిర్ ఫాల్ని మనం ఎలా కంట్రోల్ చేసుకోవచ్చు, దానికి నేను చదివిన దాంట్లో నేను మెయిన్ చూసింది అయితే ద మెయిన్ థింగ్ టు కంట్రోల్ హెయిర్ ఫాల్ ఆఫ్టర్ దిస్ పాండమిక్ అంటే ఏంటంటే గుడ్ డైట్, మంచి హెల్దీ ఫుడ్, ఎక్సర్సైజ్, లైఫ్ స్టైల్ చేంజెస్. ఈ మూడు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి మన హెయిర్ ఫాల్ అనేది ఆగడానికి. మనం తినే ఫుడ్లో చించుకున్న చిన్న చిన్న చేంజెస్, మనం రోజువారీ పాటించే ఏమంటారు ఈ లైఫ్ స్టైల్ ఏమంటే హ్యాబిట్స్ లో చేసుకున్న చిన్న చిన్న చేంజెస్ చాలా పెద్ద ఎఫెక్ట్ ని చూపిస్తాయి హెయిర్ ఫాల్ ని తగ్గించడానికి అనేది. సో అవేంటి అనేది చూద్దాం. ఈ పర్టికులర్ సిచ్యుయేషన్ తర్వాత చాలా మంది డాక్టర్స్ ని కన్సల్ట్ అవుతారు కదా, నాకు హెయిర్ బాగా ఊడిపోతుంది మేడం, లేదా హెయిర్ బాగా ఊడిపోతుంది సరే ఏం చేయాలి అని చెప్పి. సో అలా కన్సల్ట్ అయినప్పుడు ఒక డాక్టర్ చెప్పిన ఆర్టికల్ అనమాట నేను చూసింది, అంటే నేను గూగుల్ సెర్చ్ చేస్తున్నప్పుడు హౌ టు రెడ్యూస్ హెయిర్ ఫాల్ ఆఫ్టర్ దిస్ ఆఫ్టర్ ద రికవరీ ఆఫ్ కోవిడ్ అని చెప్పి నేను చూశాను. చూసినప్పుడు దాంట్లో ఒక డాక్టర్ రాసిన ఆర్టికల్ చదివాను. వాళ్ళు చెప్పింది, ఆ డాక్టర్ చెప్పింది ఏంటంటే పర్టికులర్గా ఓకే దానికి మెయిన్ స్ట్రెస్, యాంగ్జైటీ, డిప్రెషన్ ఇలాంటివి మెయిన్ రీజన్స్ ఈ సిచ్యుయేషన్లో. మెయిన్ రికవరీ వచ్చేసి మెయింటైన్ గుడ్ న్యూట్రియంట్స్ లెవెల్ ఇన్ ద బాడీ, పర్టికులర్గా జింక్, వైటమిన్ డి, బయోటిన్, ఫోలిక్ యాసిడ్ అండ్ ఐరన్. ఈ మినరల్స్, వైటమిన్ ఈ మినరల్స్, ఈ వైటమిన్స్ బాడీలో ప్రాపర్గా ఎప్పుడు మెయింటైన్ అయ్యేలాగా చూసుకుంటే మనం చాలా వరకు హెయిర్ ఫాల్ని తగ్గించుకోవచ్చు అని చెప్పి. సో ఇవి ఎలా మెయింటైన్ అవుతున్నాయి అనేది మనం టెస్ట్ చేసి తెలుసుకోలేము ప్రతిరోజు. సో కాబట్టి మెయింటైన్ చేసుకోవడం ఎలా అనేది ఏంటంటే అవి ఉన్న ఫుడ్స్ని బాగా మనం డైట్లో ఇంక్లూడ్ చేసుకోవడమే. సో ఆవిడ చెప్పింది ఏంటంటే మెయింటైన్ గుడ్ ఐరన్ లెవెల్స్, గుడ్ జింక్ లెవెల్స్, గుడ్ మినరల్ లెవెల్స్ ఇన్ ద బాడీ ప్రతిరోజు. ఇంకొక టిప్ చెప్పారు, ప్రతిరోజు లంచ్కి బిఫోర్ 1 టీ స్పూన్ ఉసిరి పొడి, డ్రై ఆమ్లా పౌడర్ ఉంటుంది కదా, 1 టీ స్పూన్ ఉసిరి పొడి 1/2 టీ స్పూన్ నెయ్యిలో కలిపి చూర్ణం లాగా చేసుకుంటారు కదా, అది ప్రతిరోజు లంచ్ చేసే ముందు 1 టీ స్పూన్ తీసుకోండి అని చెప్పి చెప్పారు గుడ్ ఐరన్ లెవెల్స్ మెయింటైన్ అవ్వడానికి. అట్ ద సేమ్ టైం సాల్టీ ఫుడ్స్ని తగ్గించండి, మంచిగా వర్కౌట్ చేసుకోండి. వాళ్ళ ముక్కులో రాసుకొచ్చాను అబ్బా మర్చిపోతున్నాను. ఇంకోటి మంచిగా వర్కౌట్ అనేది చాలా ఇంపార్టెంట్. అట్ ద సేమ్ టైం బ్లాక్ గ్రేప్స్ ఉంటాయి కదా, డేట్స్ అండ్ గ్రేప్స్, నల్ల ద్రాక్ష అని ఉంటుంది, ఇవి బాగా ఇంక్లూడ్ చేసుకోండి డైట్లో అని చెప్పారు. అలాగే ఎగ్ కూడా అంతే, ప్రోటీన్, కాల్షియం అన్నీ ఉంటాయి, మినరల్స్. సో ఎగ్ కూడా కంపల్సరీ డైట్లో ఉండేలాగా చూసుకోండి అని చెప్పారు. అలాగే ఇంకా కొన్ని రకాల సీడ్స్లో, నట్స్లో ఐరన్, జింక్, వైటమిన్ ఈ ఇవన్నీ చాలా ఎక్కువ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ బాదం పప్పు తీసుకోండి, వాల్నట్స్ తీసుకోండి, వీటిల్లో చాలా ఎక్కువ ఉంటాయి. కానీ అవి మేము కొనలేము, చాలా రేట్ ఎక్కువగా అవుతుంది అమ్మ మా వల్ల కాదు అని అనొచ్చు.
చాలా చౌకగా దొరికే సీడ్స్ కూడా ఉన్నాయి. అంటే చూడండి, మరి మార్నింగ్ ఏదైనా బ్రేక్ఫాస్ట్ లో ఒక స్మూదీ చేసుకుంటున్నారు అనుకుందాం. ఆ స్మూదీలో నేను మీకు చాలా సార్లు చెప్పాను, మీ దగ్గర ఏముంటే అవి వేసేయండి, ప్రతిదీ మంచిదే అని. చక్కగా సన్ఫ్లవర్ సీడ్స్ వేసుకోండి, ఒమేగా 3 ఫ్యాట్స్ ఉంటాయి, స్కిన్ కి హెయిర్ కి చాలా మంచిది. మెలన్ సీడ్స్ వేసుకోండి, పంకిన్ గుమ్మడి గింజలు వేసుకోండి, అండ్ అవిసె గింజలు. ఫ్లాక్స్ సీడ్స్ లో ఒమేగా 3 ఫ్యాట్స్ ఎంత ఉంటాయో తెలుసా? అది స్కిన్ కి హెయిర్ కి ఎంత మంచిదంటే దాని గురించి మనం స్పెషల్ గా చెప్పాల్సిన పని లేదు. చక్కగా రోస్ట్ చేసుకుని పొడి చేసి ఫ్రిడ్జ్ లో పెట్టేసుకోండి. ప్రతిరోజు స్మూదీ చేసుకుంటున్నప్పుడు ఒక స్పూన్ ఆ స్మూదీలో వేసేసుకోండి. ఎంత మంచి న్యూట్రిషన్ చూడండి. సో మనం పర్టికులర్ గా ఏమి చేయవసరలా, మనం రోజు ఇంక్లూడ్ చేసుకునే ఫుడ్స్ లోనే ఇవి యాడ్ చేసుకుని తినడమే. ఇంకా కావాలంటే ఈ అవిసె గింజల కారం మన స్మార్ట్ ఫుడ్స్ లో అవైలబుల్ గా ఉంది. ఫ్లాక్స్ సీడ్ కారం కావాలంటే నా దగ్గర నుంచి ఆర్డర్ చేసి తీసుకోండి. అది కావాలంటే కింద డిస్క్రిప్షన్ లో నంబర్ ఉంటుంది, చూడండి. నెక్స్ట్ కోకోనట్ ప్రొడక్ట్స్ ఎక్కువ ఉండేలాగా తీసుకోండి. మెయిన్ నేను మీకు చాలా సార్లు చెప్పాను, మనం ఏదైనా సరే పైకి అప్లై చేసే వాటికన్నా కూడా ఇంటేక్ తీసుకునేది బాడీ బాగా అబ్జార్బ్ చేసుకుంటుంది, దాని రిజల్ట్ బాగా ఉంటుంది అని. సో ఎప్పుడైనా ఇంటేక్ తీసుకునేటే ట్రై చేయండి. అండ్ చాలా రకాల వెజిటబుల్ అండ్ ఫ్రూట్ జ్యూసెస్ ఉన్నాయి, చాలా రకాల జ్యూసెస్ ఉన్నాయి. ప్రతిరోజు మీరు బ్రేక్ఫాస్ట్ లోను, లంచ్ లోను, డిన్నర్ లోను, స్నాక్ టైమ్ లోను ఏదైనా ఒక హెల్దీ వెజిటబుల్ ఆర్ ఫ్రూట్ జ్యూస్ ఉండేలాగా చూసుకోండి. మీకు అవైలబుల్ గా ఉండే ఫ్రూట్స్ తోనే వాటర్ మెలన్ ఎప్పుడు దొరుకుతుంది, చాలా మంచి మినరల్స్ ఉంటాయి వాటర్ మెలన్ లో, వైటమిన్ సి కూడా ఉంటుంది దాంట్లో. ఇంకేదైనా మిక్సింగ్, క్యారెట్, బీట్రూట్, చాలా రకాల మిక్సింగ్ చేసుకోవచ్చు. సో కంపల్సరీ ఏదో ఒక జ్యూస్ ఉండేలాగా చూసుకోండి, ఎగ్ తినేలాగా చూసుకోండి. అట్ ద సేమ్ టైం ప్రతిరోజు 20 నిమిషాలు ఎండలో కంపల్సరీ వాకింగ్ ఏదో ఒక వర్కౌట్ ఉండేలాగా చూసుకోండి. వర్కౌట్ తెలుసా ఎంత మైండ్ రిలాక్సేషన్ అంటే? ఇంకొకటి మెయిన్ చేయాల్సింది స్ట్రెస్ తగ్గించుకోవడం. ఆఫ్టర్ పాండమిక్ ఇంకొకటి కామన్ గా అయిన ప్రాబ్లం వచ్చేసి ఇన్సామ్నియా. ఇన్సామ్నియా అంటే అనేబుల్ టు స్లీప్, పడుకోకపోవడం, సరిగ్గా నిద్ర పట్టకపోవడం, బ్యాడ్ డిస్టర్బ్డ్ స్లీప్, స్ట్రెస్ తో కూడిన స్లీప్, అవన్నీ కూడా చాలా కామన్ గా ఉన్నాం కాబట్టి ప్రాపర్ రెస్టింగ్ అనేది కూడా చాలా ఇంపార్టెంట్. స్క్రీన్ టైం తగ్గించండి, నైట్ టైం ప్రాపర్ రెస్టింగ్ చాలా ఇంపార్టెంట్. అట్లీస్ట్ 7 to 8 hours పడుకునేలాగా చూడండి. సో అది ఒకటి. వెల్ హైడ్రేటెడ్, ఎప్పుడు మంచి హైడ్రేషన్ అనేది బాడీకి చాలా ఇంపార్టెంట్. సో వెల్ హైడ్రేటెడ్ ఉండేలాగా చూసుకోండి. అండ్ ఎవ్రీ వీక్ వీక్కి 3 times షాంపూ చేయడానికి, రేపు మార్నింగ్ షాంపూ చేస్తారనగా ఇవాళ నైట్ ఆర్ 9 to 10 చేస్తామనగా పొద్దున్నే లేవగానే ఆల్మండ్ ఆయిల్ కానీ, భృంగరాజ్ ఆయిల్ కానీ, టీ ట్రీ ఆయిల్ అని దొరుకుతుంది అది కానీ, పెప్పర్మింట్ ఆయిల్ కానీ, ఏది లేకపోతే ఒక మంచి ప్యూర్ కొబ్బరి నూనె, కొబ్బరి నూనెలో లైట్ గా గోరువెచ్చగా వేడి చేసుకుని, చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి, లేదు ఏమి చేయలేము మాకు అంత టైం ఉండట్లేదు అంటారు, ఈ ఆయిల్ ని లైట్ గా వేడి చేసుకుని మంచిగా స్కాల్ప్ కి మసాజ్ చేసుకోండి. ఆ మసాజ్ కూడా చాలా ఇంపార్టెంట్. ఈ ఆయిల్ ఆ మసాజ్ కూడా హెయిర్ రూట్స్ ని, ఫాలికల్స్ ని యాక్టివేట్ చేసి బ్లడ్ సర్క్యులేషన్ ని పెంచి హెయిర్ హెల్దీగా ఉండడానికి, అట్ ద సేమ్ టైం హెయిర్ ఫాల్ ఆగడానికి కూడా చాలా హెల్ప్ అవుతుంది. సో చాలా రకాల హెయిర్ ప్యాక్స్ ఉన్నాయి, కొనుక్కొని వేసుకుని ప్యాక్స్ అయితే నేను చెప్పను, సజెస్ట్ చేయను, ఎందుకంటే వాటిల్లో ఏముంటాయనేది ఇంగ్రీడియంట్స్ లో కొన్ని కొన్ని మనకు అర్థం కావు, అవేంటి వాటి ఎఫెక్ట్స్ ఏంటి అనేవి కూడా తెలియదు. దానికన్నా ఇంట్లో రెగ్యులర్ గా దొరికే కరివేపాకు, మందారాకులు, ఊసిరాకు, గోరెంటాకు, వేపాకు, రెగ్యులర్ గా దొరికే ఈ కలబంద ఇలాంటి వాటితో హెయిర్ ప్యాక్స్ ట్రై చేసుకోండి. అవైతే పని చేయకపోయినా సైడ్ ఎఫెక్ట్స్ ఉండవు. నెక్స్ట్ ఇంకోటి మెంతులు. మెంతులు చాలా కీ రోల్ ప్లే చేస్తాయి హెయిర్ ఫాల్ ఆగడానికి. సో మెంతులు ప్యాక్ వేసుకోవడం ఎంత ఇంపార్టెంటో, అట్ ద సేమ్ టైం నైట్ టైం మెంతుల్ని నీళ్ళలో నానబెట్టుకుని మార్నింగ్ లేచాక ఆ వాటర్ తాగండి. డయాబెటిక్స్ కి కూడా చాలా మంచిది, ఇన్సులిన్ లెవెల్స్, షుగర్ లెవెల్స్ బాడీలో కంట్రోల్డ్ గా ఉండడానికి. నైట్ ఒక 1/2 teaspoon మెంతులు నీళ్ళలో నానబెట్టుకుని పొద్దున్నే లేచాక ఆ వాటర్ తాగేయండి, చాలా చాలా మంచిది. ఆ మెంతులు ఏం చేస్తాం గౌతమి, పారేయమంటామండి? ఎందుకు పారేయడం? పారేయకుండా చక్కగా ఫ్రిడ్జ్ లో పెట్టుకుని దోశలు పిండి రుబ్బుకుంటాం కదా, ఆ రుబ్బుకునేటప్పుడు ఎట్లా ఒక మెంతులు వేస్తాం కదా, ఆ మెంతులు వేసేయండి చక్కగా, అవి వేస్ట్ కూడా అవ్వకుండా ఉంటాయి. చూసారా ఎంత మంచి టిప్ చెప్తాను నేను, సో వేస్ట్ అవ్వవు అట్ ద సేమ్ టైం మనకు మంచి హెల్దీ కూడా. సో అట్లా చిన్న చిన్నవి. ఇంకోటి మెయిన్ మీరు యూజ్ చేసే షాంపూ, షాంపూ ఏది యూజ్ చేసినా సరే అది సల్ఫేట్ ఫ్రీ, పారాబెన్ ఫ్రీ, ఇలాంటివి ఉండేలాగా బాటిల్ మీద చూసుకొని కొనండి. అది కూడా చాలా ఇంపార్టెంట్, అవి హెయిర్ ని బాగా డ్యామేజ్ చేస్తే, చాలా గాఢంగా ఉంటాయి, చాలా మైల్డ్ షాంపూస్ అనేవి వాడాలి. సహజంగా అయితే పాతకాలంలో మనం కుంకుడుకాయలు, సీకాకాయలు పెట్టి తలరుద్దుకునేవాళ్ళం, బట్ అవి చేసినప్పుడు కొంచెం హెయిర్ రఫ్ గా అవుతుంది. ఆ స్మూత్నెస్ కోసం అందులో మందారాకులని అవని ఇవని వేస్తే జుట్టు చాలా స్మూత్ గా ఉండేది, బట్ ఇప్పుడు ఇవన్నీ చేయడానికి
చాలా మందికి టైం కూడా ఉండట్లేదు, బిజీ లైఫ్ అయిపోయింది. కాబట్టి అట్లీస్ట్ మనం వాడే ప్రోడక్ట్ అయినా సరే కొంచెం అంత కాన్సన్ట్రేటెడ్ గా ఉండకుండా ఉండేలాగా చూసుకోండి. సో ఇవి నేనైతే విన్న ప్రాబ్లము, దానికైతే నేను చూసిన సొల్యూషన్ అయితే ఇది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఇవన్నీ మీకు తెలిసినవే అయి ఉండొచ్చు, బట్ మనం అవన్నీ పాటించడానికి చాలా నెగ్లెక్ట్ చేస్తాం. నేను చెప్తున్నాను ఇప్పుడు వింటారు, వీడియో చూసిన వాళ్ళు చూస్తారు కదా, చూసినప్పుడు అనుకుంటారు అబ్బా ఇవన్నీ మాకు తెలుసు కదా అనుకుంటాం, కానీ చేసే దగ్గరకు వచ్చేసరికి ఆగిపోతాం. అబ్బా ఏం చేస్తాంలే ఏం చేస్తాంలే, అబ్బా రేపటి నుంచి స్టార్ట్ చేద్దాంలే అనుకుంటాం. ఆ రేపు అన్న పదం ఆ రేపు టుమారో లాగానే ఉండిపోద్ది. ఎప్పుడు చేయాలనుకుంటున్నామో అప్పుడు స్టార్ట్ చేసేయాలి. ఇప్పుడు అనుకున్నామో ఇప్పుడు దానికి ఎగ్జిక్యూట్ చేసేసేయాలి. పోస్ట్ పోన్ చేసుకుంటున్నామో అంటే అది ఎప్పటికీ పోస్ట్ పోన్ అవుతానే ఉంటుంది. సో ఈ వీడియో అయితే మీకు నచ్చింది అనుకుంటున్నాను, అండ్ ఇంకొక వీడియోతో మళ్ళీ కలుద్దాము. అంతవరకు బాయ్ బాయ్, హ్యావ్ ఏ గుడ్ డే.